దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఆగు. పొద్దుగాల 6 గంటలకే వచ్చిరు పనులు. 6 గంటలకు కాదు, 5:30కే వచ్చిరు పనులు ఇవ్వాలా పొద్దుగాల. ఇగో ఇసుక ఓషిర్ అన్నట్టు 15 గంపలు. సిమెంట్ పోస్తు మా ఆయన నీళ్ళు పడుతుంది. బకెట్ మగ్గ ఓర్ బంద్ చేయమంటు. ఎక్కువ నీళ్ళు పట్టకమన్నారు. తెచ్చిస్తున్నా. మేస్త్రి వచ్చేసరికి ఇది కలిపి పెడతాను అన్నట్టు. తయారవుతురు పోనీకి. పొద్దుగాలనే శంఖం సౌండ్ ఊదినట్టు వస్తుంది. కూస్తుంది. అగో మా ఇటుక మోషన్ అన్నట్టు వచ్చి పైకి కిందికించి సంపు కడతారంట. అంటే ఇక బేస్మెంట్ కొంచెం తక్కువ కడతారనమాట. 2 ఖర్చులో 3 ఖర్చులో పెడతారంట ఇటుక కూడా అని చెప్తున్నా. ఇంకా చూడాలి ఇంకేం పని చేస్తారో. మొరం పోపియాలి, అది కూడా గుత్తకిచ్చిన ఆయనకు. అక్కడికించి ఇక్కడ లోపల పోయాలి. మేమేది తెప్పించినాము 10 టైలర్ లారీ, దీని ధర 2,500. మేస్త్రి వస్తారంట. మేస్త్రి వచ్చేసరికి కలిపి పెట్టమన్నాను వాళ్ళు, అందుకే కలుపుతున్నట్టు. వాళ్ళు వచ్చి మమ్మల్ని లేపారు, అందుకే జల్దీనే లేచిన 5:30కే. అంతలోపు నీళ్ళు పడదామని చూసిండు మా ఆయన, పట్టేసిండు. పొద్దుగాల్లో వచ్చి చేస్తేనే పనులు మంచిగా అవుతాయి అన్నట్టు, అందుకే చేస్తూ ఎండ కూడా బాగా మోపైతుంది జర టైం కాగానే కలుపుతుండ్రు. ఇలా పక్షుల సౌండ్ బాగుంటుంది, పొద్దు పొద్దున మంచిగా వస్తుంది. ఈ ఆటో చూస్తారు కదా, దేవుని ఆటో. ఈ గుడిసెలోళ్ళు ఈ ఆటోలోనే వస్తారు, ఊళ్ళలో తిరుగుతారు అన్నట్టు ఆటో వేసుకొని. మహారాష్ట్ర నుంచి వచ్చిరంట వీళ్ళు, షిరిడి భక్తులు. దత్తాత్రేయ దేవుడు, సాయిబాబా దేవుడు అక్కడ పక్క. పొద్దుగాలనే తయారవుతారు ఈ రంగు బట్టలు వేసుకొని. మాల్ మంచి కలపాలి, రెండు కలిసిపోయేంత వరకు. ఏమేమో పక్షులు ఉరుతున్నాయి. స్త్రీ వాళ్ళు వచ్చిర్రు, గొడవ పెడుతురు. మోటార్ బంద్ చేయమని అందుకే బంద్ చేస్తున్నా. సూర్యన్న వెళ్ళిండు పొద్దు పొద్దున. ఈరోజు అయితే ఎండ బాగానే చంపుతుండొచ్చు. ఇటుకతోని 2 ఖర్చులు పెట్టినాక స్లాబ్ వేస్తారంట దీనిపైన. సంపును ఎక్కువ లోతు కట్టొద్దన్నాడు మేస్త్రి. ఎందుకనేది మొదలే వీడియో వేసిన లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా, చూడండి అనుకుంటే చూసేయండి. మళ్ళా కఠినంగా చూపిస్తా. ఇది మల్తా రోజు వీడియో చూపిస్తుంది. జేసీపీ వచ్చింది, బేస్మెంట్ లోపల మొరం పోస్తుంది. గంటకు 1,200 అంటే దీని ధర. మేమున్న రూము కిరాయికి తీసుకోకముందు ఆ చెట్టు కిందనే కూకుంటుండి. వీడియోలు బాగానే చేసిన, దాని కింద ఎండిపోయిన కొమ్మలను దీపిస్తుండు మా ఆయన జేసీపీతోని. బేస్మెంట్ లోపల మట్టి పోస్తుంటే ఒక పక్క నీళ్లు పడుతురు కిందికి దిగుతుందని మేస్త్రే చెప్పిండు. అట్లా ఏమని అందుకే వేస్తురు మా వాళ్ళందరు కలిసి. ఆ చిన్నబాబు అయితే నేనే వేస్తా అన్నట్టు పోతుండు పనిని. ఈ
ఇక పొద్దుగల ఇది పెట్టేసిండ్రు మొత్తం. దీని వీకెండ్ స్లాబ్ వేస్తారంట, ఆ మెట్ల చెక్క కొట్టినాడు స్లాబ్ వేస్తారంట. చూడరు మావాడు బాగా చేస్తాడు, చేస్తాడు లొల్లి పెడతాడు. అగు ఆడ చూస్తే కుళ్ళు లేస్తా పెద్దవాడి మీద అరుస్తుంది అన్నట్టు. నువ్వు ఏ వారా వచ్చే ఇలా పని హౌజ్ పెట్టడము మట్టి పోయడం ఒకటే అయ్యింది. ఇది లోకారం చేసి దీని మీద కంకర లాగా 70 mm కంకర ఉంటుంది కదా అది వేయాలన్నమాట. అంటే గడపారతో ఇట్లా లోపలికి దింపి నీళ్లు పట్టుకుంటూ వేయాలంట, చేసి 70 mm కంకర వేయాలన్నమాట. తర్వాతనే స్లాబ్ పోస్తారంట. అది అది ఆ పని అయ్యేంతవరకు చేయరంట, అది చేయమన్నారన్నమాట. మమ్మల్నే వేసుకోమన్నారు, అది మీరైతేనే మంచిగా వేసుకుంటారమ్మా అని చెప్పారు అన్నమాట. అందుకే వేసుకుంటున్నా. ఇక్కడ రా వికి, మళ్ళీ నీకు దాకాగల బొక్కేనా. అక్కడ కూర్చున్నాయన మేస్త్రి చూస్తున్నా అనమాట పనిని ఎట్లా వేయాలో కూడా చెప్తుండు. ఎక్కువైన పని కడుక్కుంటుండు ఇక. అయ్యయ్యో, అప్పటి నుంచి చూసి చూసి మా పెద్దబాబు కూడా పోతుండు పార పట్టుకొని. మేమైతే చేయమని చెప్తలేం కానీ వాళ్ళే వస్తురు మేము చేస్తుంటే. పారలు అయితే మేస్త్రి వాళ్ళు ఇక్కడనే పెట్టిపోతారు. మట్టం చేయాలి అంతే ఈ మట్టిని. నేను కూడా వేసిన జరిసేపు అట్లనే నీళ్లు పెట్టి కాలు పెడితే చాలు లోపల దాకా వెళ్ళిపోతుంది, అట్లుంది ఈ మొరము. అంది శేషుడు తక్కువ లేకుంటుంది అని ఏమంటలేము కూడా మేము. జేసీపీ వేసింది పోయింది. ఇప్పటిదాకా ఏమేమి చేసినామంటే నీళ్ళు పట్టిరు బాగా, అందరం కలిసి పట్టినాము. ఉషిక కూడా మీది కన్నాం అన్నమాట. పొద్దుల వరకు దిగుతుంది కదా, లోకారం చేయాలి కదా అని ఒరి చేనులో పట్టినట్టు పట్టిరు మా వాళ్ళు. దేవుడా చూపిస్తా దేవన్నా తుకము విక్కి. మా చిన్నోడైతే బాగానే ఆరాట పడుతుండో, రాళ్ళు రప్పలు అట్లా పడేయాలా. ఇది పొద్దుగాల వరకు దిగుతుంది అనమాట ఈ మూడు రూమ్లు. అదేమో ఇక్కడికేని ఇంకా జర ఇంచు కిందికే ఉండాలంట, అందుకే ఇక్కడ అక్కడ పోస్తారంట. ఇక్కడ సైడ్ కూడా ఉంది ఇంకా మట్టి. ఇక మనిషి అవసరం, జేసీపీ అవసరం లేదన్నట్టు. ఇక ఇదంతా మాదే. ఈ హౌజ్కు లెవెల్ పోయాలే. ఇగో రింగుల మందం కూడా పొద్దుగాల సిమెంట్ వేసిండు. ఇదో కూడా అది అవి ఉన్నాయి కదా బిల్లలు, ఆ బిల్లలు దీని మీద కూసిన పెడతారంట. ఇది బాత్రూమ్కి అవు ఆటలు ఆడుతుండు, ఆడు ఆడు కష్టపడుతుండు. నేను కూడా ఉష్కంతా మీది కన్నా. ఇప్పటిదాకా మొత్తం రోడ్కే సగం అవుతుంది, రోడ్కైతే 4-5 తట్టలు అవుతుంది అన్నట్టు. ఒక మీది కన్నా నేను ఇప్పటిదాకా. ఏదైనా మనిషికో పని చేస్తున్నాము, ఒకరం చేస్తే కాదు కదా. మా ఆయన కూడా ఇలా బాగా ఇంటికన్నే ఉండు కాబట్టి వేసిండు. పొద్దున్న నుంచి జేసీపీకి ఫోన్ చేపిస్తే ఇప్పుడు వచ్చింది. ఇది కూడా పిల్లర్ గుంతలు తీస్తా మట్టి పోస్తా అన్నట్టు మాట్లాడినమాట గుత్తల మేస్త్రి. అందుకే తన బాధ్యతనే కదా పోసేది, అందుకే పొద్దున్న నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చింది. అదో ఎట్లాడుతూ చూడరు ఓహర్ బాబరి. మా పెద్దడు కూడా వేసిండు ఇప్పటిదాకా, తానం చేస్తుండు. మొత్తం మట్టి మట్టిగా బట్టలు విండుడిగా రోజు 2-3 జతలు అవుతున్నాయి. రేపు కూడా ఇదే పరిస్థితి అనుకుంటా. బయటకు వెళ్ళమంటే వెళ్తలేడు, గోటీలాట ఆడుతుండు ఒక్కడే. గుట్ట అయితే అనితోని తవ్వుడు నాటిదేవన్నా వేస్తావా, తుకం తెస్తా. ఓ రొచ్చు రొచ్చు చేసినవరా ఆయన, అందరు కలిసి చేసిరు. మా పెద్దోడేమో తానం జలకాల ఆడుతున్నా అనమాట. నీ పని సల్లా ఉండిపోను. ఏ పిచ్చా చూడు పని ఎట్లా చేస్తుండో. అందుకుంటుండు పార
నీళ్ళు పెట్టి ఇది ఏంది గిట్లుంది కలరు ఏం కదా మట్టి బండలకు రాళ్ళు అవి వేయ కురి కింద ఇరి పార ఖరాబ్ అవుతుంది ఎట్లా పడతా అట్లా వేస్తే రాళ్ళు కిందికి పడే పెద్ద పెద్ద ఇండ్లు ఏమొద్దు ఇంక దీపం ఇక్కడ ముట్టిస్తున్నాం బుర్జల దిగిరు మొత్తం ఒరి పొలం లాకుంది అది చూస్తుంటే చేస్తారే మీ చేయరా ఇప్పుడు బెందడు వస్తుందంట 40 mm వేయాలంట దీంట్లో ఇంకా లోకారం చేయలేము ముందుగానే తెప్పిస్తామన్నమాట ఇక్కడ లోకారం చేసి తర్వాత బెందడేయాలి ఎంబడే అయితే బాగుంటుందని తెప్పిస్తున్నాం పండు వస్తుందంట ఏంటనే వేస్తారు ఏదైనా మెటీరియల్ అట్లున్నారు జనాలు తెచ్చేటట్టే ఉన్నారు ఇన్నేమంటే నడుక్కుపోదాంపా ఇడ్లీ వేసినుంటి పెట్టమంటారు పిల్లలు వస్తుందా లారీ వచ్చింది లోడు ఇంతేనా 5 వస్తాయి ఇట్లాంటి ఒకటే 5 టన్నుల ఒక టన్ను 1500 అంట 5 టన్నులు వచ్చి ఎట్లుంది చూడ ట్రాక్టర్ ఎంత చిన్నగా ఉంది ట్రాక్టరు ఎంఎం కంకర ఇది బెందడా అని కూడా అంటారు మీరు కూడా ఇలా ఇల్లు కడితే ఎట్లా వేసిరో కూడా చెప్పుండ్రి మేము వేసేది కరెక్టా కాదా చెప్పుండ్రి ఐదు టన్నులు వచ్చిందనమాట 5000 అయింది ఇప్పుడు పోసిన రాయికి పైసలు ఇచ్చి ఇవ్వాలట అందుకే నిలబడ్డాడు పైసలు ఇస్తేనే పోతాడంట అది కూడా మా ఆయన ఇక ఫోన్ పే చేస్తాను ఎంబడే పైసలు కూడా ఇవ్వాలి ఇడెవ్వరు కూడా అవతలేరు ఒక్కరోజు కూడా గట్టనే సబ్స్క్రైబ్ దోస్తులందరికీ బాయ్.